ఏం క్యాప్టెన్సీ చేసినావు రోహిత్ అన్న నూట యాభై దగ్గర రెండు వికెట్లతో ఆడుతున్న పాకిస్తాన్ కి నూట తొంభై లోపు ఆల్అౌట్ అయ్యేటట్టు చేసినావు నీ ఐపీఎల్ క్యాప్టెన్సీ గుర్తొచ్చిందన్నా తమ్ముడు బౌలర్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిల్ క్యాప్టెన్సీ మంచిగా అనిపిస్తుంది అదే బౌలర్లు పర్ఫార్మెన్స్ మంచిగా చేయకపోతే క్యాప్టెన్సీ కూడా అనిపిస్తుంది నేను బౌలర్లను రొటేట్ చేసినప్పటికీ కూడా మీ అందరు బౌలింగ్ మంచిగా చేసిళ్ళు అందరు చిరెండు వికెట్లు తీసుకున్నారు నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇదే బౌలింగ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి అందరు రెండు రెండు వికెట్లు తీసుకున్నారు నేను ఒక్కరిని తప్ప నాకు మాత్రం రెండు ఓవర్లే ఇచ్చినవు నాకంటే ఎక్కువగా పాండ్యాకే బౌలింగ్ ఇస్తాను పాండ్యా బ్యాటింగ్ ఆల్రౌండర్ నేను బౌలింగ్ ఆల్రౌండర్ అన్న విషయం మర్చిపోయిన ఎవరో అయితే అన్న లాడ్ తమ్ముడు పాండ్యా బ్యాటింగ్ ఆల్రౌండర్ నేను ఒప్పుకుంటా కానీ బౌలింగ్ ఎట్లా ఎత్తాడు బుమ్రా సిరాజ్ లెక్క ఎత్తాడు తమ్మునికి క్యాట్యూడ్ ఉన్నప్పుడు కూడా బౌలింగ్ లో మాత్రం తేడా లేదు నీకు రెండు ఓవర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ నువ్వు ఒక్క వికెట్ తీసినా గానీ నీకు మళ్ళా బౌలింగ్ ఇస్తుండే అదే చూడు బౌలింగ్ చేయగానే పుల్లదిస్తాడు థ్యాంక్ యూ రోహిత్ అన్న బేసిక్ గా పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే నా బాడీలో టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కుతుంది ఇక వాళ్ళు చేసే కి నా దాకా బ్యాటింగ్ అవుతుందో రాదో డౌటే అందుకే బౌలింగ్ లో రెండు వికెట్లు తీసి మింగినా పాండ్యా తమ్ముడు మన టీమ్ లో నువ్వు ఫ్యాక్టర్ నువ్వు ఫీల్డింగ్ చేసేటప్పుడు బాల్ ఫోర్ సిక్స్ పోతే పోని కానీ డైవ్ మాత్రం వేయకు ఓకే అన్నా నేను కూడా డైవ్ వేయకుంటేనే ఫీల్డింగ్ చేయాలా అన్నా తమ్ముడు నీకు బాలు రెండు మీటర్ల దూరం పోయినా మంచిదే ఖచ్చితంగా డైవే షాపాలి నువ్వు ఐఎమ్ గివింగ్ యూ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఒక మ్యాచ్ లో నేను చేసే బౌలింగ్ బ్యాటింగ్ చూసి నా బదులు సబ్స్ట్యూట్ ఫీల్డర్ ని పెట్టుకుంటావు నువ్వు ఓకే బాయ్స్ ఈ మ్యాచ్ ఓడిపోయినందుకు మనం బాధపడద్దు ఈ రోజు మనం ఓడిపోవచ్చు కానీ మనం రెండు మ్యాచ్లు గెలిచిన విషయం మర్చిపోకండి ఐదు సార్ల వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కూడా ఈ సీజన్ లో రెండు మ్యాచ్లు ఓడిపోయింది వరుసగా వీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ బాబర్ రన్నా నువ్వు అవుట్ తోనే కొలాబ్స్ స్టార్ట్ అయింది నువ్వు కనుక సిరాజ్ బౌలింగ్ లో బోల్డ్ అవ్వకుండా ఉండేది ఉంటే మనం మంచి టోటల్ పెడుతుండే నేను ఆయనంత యాభై రన్లు కొట్టాన అవుట్ అయినా నువ్వుగా కుల్దీప్ వేసిన వైడ్ బాల్ ని గెలికి బోల్డ్ అయిను పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కొట్టామంటే అన్ని సిక్స్ లు ఫోర్లు కొడతావు ఏమైంది నీ పర్ఫార్మెన్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ప్రెజర్ ఉంటుందన్నా మళ్ళా నా లాంటి యంగ్ ప్లేయర్స్ మీద ప్రెజర్ కొంచెం ఎక్కువనే ఉంటది నెక్స్ట్ మ్యాచ్ నుండి నా బ్యాటింగ్ పవర్ ఏందో చూపిస్తా అవును బాబర్ ఇంకా మీ దేశంలో మ్యాచ్ ఓడిపోయాక టీవీలు కొట్టుకుంటా లేకుంటే ఏమన్నా మార్పు వచ్చిందా ఏ లేదన్నా మా దేశం లెవెల్ టీవీలు బలగ కొడతలేరు ఆ మ్యాచ్ ఓడిపోయినాక వెరీ గుడ్ మార్పు చెందిన వాడే మనిషి ఇప్పటికైనా మీ ఫ్యాన్స్ మారిల్లు ఐమ్ ఫీలింగ్ హ్యాపీ ఏ మారుడు మారుడక్కడన్నా టీవీల రేట్లు పెరిగినాయి పాత టీవీ లెవెల్ అని ఉంటే బలగ కొట్టుకుంటారు కానీ కొత్త టీవీలు కొనుక్కున్న లెవెల్ బలకూడదలేరు బాయ్స్ మన నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉన్నది వాళ్ళు మనల్ని రీసెంట్ గానే ఏషియా కప్ లో ఓడించి వాళ్ళని మనం ఎట్లా ఓడియాలంటే ఇప్పటి వరకు మన చేతిలో ఓడిపోయిన మూడు టీంల కంటే దారుణంగా ఓడియాలి ఇక ఇంతకంటే దారుణంగా ఎట్లా ఓడిస్తామన్నా మొన్న ఏషియా కప్ ఫైనల్ లో శ్రీలంకను ఓడించినట్టు ఓడిద్దామా ఎస్ ఆల్మోస్ట్ అట్లనే ఇక వాళ్ళని నా మ్యాచ్ ఓడియంగానే మన సెమీఫైనల్ స్పాట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిక్స్ అయిపోయినట్టే రిజు మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది ఖచ్చితంగా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలి మన నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతోని బాబర్ బాయ్ వాళ్ళు అసలే రెండు మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు ఆ కోపం మన మీద చూపిస్తారేంది ఏ అట్లేం లేదు బాబర్ బ్రో మధ్యలో వాళ్ళకి శ్రీలంకతో మ్యాచ్ ఉన్నది ఆ తర్వాతనే మనతోని అయినా మీరేం భయపడకులు వేగ ఆస్ట్రేలియాని అందరూ ఓడిస్తాను మనం కూడా ఓడిద్దాం సెంచరీ గుట్టక చాలా అవుతుంది అంది వరల్డ్ కప్ కి జింబాబే ఎందుకు క్వాలిఫై కాలేదువా నెదర్లాండ్స్ ఇయబట్టే వెస్టిండీస్ ను జింబాబే క్వాలిఫై కాలేదు ఈడికి వచ్చి అందరికి ఫ్రీగా రెండు పాయింట్లు ఇవ్వడానికి వెస్ట్ ఇండీస్ జింబాబే నాకౌట్ చేసి వచ్చింది ఈ వల్డ్ కప్ అయినాక నెదర్లాండ్స్ తో సిరీస్ పెట్టామని బోర్డుకు చెప్పి వరుసగా మూడు సెంచరీలు కొట్టాలి వాళ్ళ మీద అంటే కొంపదీసి వరల్డ్ కప్ లో ఒక సెంచరీ కూడా కొట్టవా ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టినా కదావే నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీ అయిగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా అయిపోలేదు పార్ట్ టూ కూడా ఉన్నది మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేసిన లింక్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తున్నా చాలా మంది లెంత్ బెంచ్ లెంత్ బెంచ్ అంటున్నారు సో అందుకే పార్ట్ టూ కూడా చేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి ఎన్ స్క్రీన్లో కూడిస్తున్నా అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి